ప్రయత్నించడానికి మా కరస్పాండెంట్ శ్రీచరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీచరణ్, శివ, మహారాష్ట్ర విషయానికి వస్తే సర్వేలో పలు విధంగా కూడా ఇలాగున్నాయి. కేకే సర్వే ఎన్డీఏ కూటమికి 225 సీట్లు వస్తాయని కూడా అంచనా వేస్తుంది. ఇండియా కూటమికి 56, అలాగే అదర్స్ కి 7 సీట్స్ వస్తాయంటూ కూడా ప్రెడిక్షన్స్ ఇస్తున్నారు. మ్యాట్రిజ్ అనే సంస్థ ఎన్డీఏ అలయన్స్ కి 150 నుంచి 170, అలాగే ఇండియా కూటమికి 110 నుంచి 130 వరకు, అలాగే సిఎన్ఎన్ గ్రూప్ ఎన్డీఏకి 154, అలాగే ఇండియా కూటమికి 128, అదర్స్ ఇండిపెండెన్స్ కి 6, అలాగే ఇంకా రిపబ్లిక్ సెఫాలజీ సర్వే చెప్పింది ఏంటంటే ఎన్డీఏకి 137 నుంచి 157, ఇండియా కూటమికి 126 నుంచి 146, అలాగే అదర్స్ 2 నుంచి 6, ఇంకా చాణక్య సంస్థకు వచ్చేస్తే ఎన్డీఏ 152 నుంచి 160, అలాగే ఇండియా కూటమికి 130 నుంచి 138 సీట్లు కూడా వస్తాయని కూడా చెబుతున్నారు. మనము మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్ర విషయానికి ఇప్పటి వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా అంతా మహాయుతికే కూటమికే పట్టం కట్టబెడుతున్నారు మహారాష్ట్ర ప్రజలు అంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్నాయి. దానికి పలు కారణాలు, మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఎందుకు పవర్లోకి వస్తుంది అనే దానికి మనం ఇందాక కూడా దానిపైన చర్చించుకున్నాము. ఒకటి, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫార్మర్స్ ఉన్న స్టేట్లలో మహారాష్ట్ర కూడా ఒకటి. అక్కడ ముందుగా అనుకున్నట్టు ఇన్సెంటివ్స్ రూపేణా కూడా ప్రభుత్వం ఇస్తూ వస్తుంది ప్రతి 6 నెలలకు ఒకసారి. అది కాకుండా సంఘ్ పరివార్ హెడ్ క్వార్టర్స్ కూడా నాగ్పూర్లోనే మహారాష్ట్రలోనే పార్ట్ ఒకటి. సో అక్కడ ఆర్ఎస్ఎస్ కూడా చాలా క్రియాశీలకంగా పనిచేస్తూ వస్తుంది సంఘ్ పరివార్. ఎట్ ది సేమ్ టైం వినోద్ తావిడేని మెంబర్షిప్ డ్రైవ్ ఓవరాల్ గా నేషనల్ హెడ్ గా కూడా పెట్టారు. వినోద్ తావిడే కూడా మహారాష్ట్రకి చెందిన వ్యక్తి, చాలా కాలం పాటు కొన్ని ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేవేంద్ర ఫడ్నవీస్, ప్రస్తుతం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ అనేది చాలా చాలా ఎఫిషియంట్ పాలిటీషియన్ గా కూడా మహారాష్ట్రలో బీజేపీ తరఫున ఆయన పేరొందారు. ఆయన 6 నెలల కిందట కూడా ఒక వ్యాఖ్యలు చేశారు, అది మహారాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా దుమారం రేపాయి. కొన్ని రోజుల పాటు నేను నా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బాధ్యతల నుంచి కాస్త విరామం తీసుకోవాలనుకుంటున్నాను, పార్టీ కోసం ఎక్కువ పని చేయాలనుకుంటున్నానని కూడా ఆయన అప్పట్లో వ్యాఖ్యలు చేసినట్లు కూడా కాస్త రూమర్స్ అనేటివి ఓవర్ఫ్లో అయ్యాయి. సో దానికి దేవేంద్ర ఫడ్నవీస్ ఆ వ్యాఖ్యలు చేశారంటే మిగతా పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా డిఫెన్స్ లో పడ్డాయనే చర్చ కూడా నడిచింది. ఎందుకంటే దేవేంద్ర ఫడ్నవీస్ చాలా డౌన్ టు ఎర్త్ అండ్ రియాలిటీ బేస్డ్ గా కూడా వర్క్ చేసే నాయకుడుగా కూడా పేరొందాడు. అండ్ మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా చాలా ప్రభావం చూపిస్తారు. సంఘ్ పరివార్ తర్వాత అనేది కూడా ఒక పేరుగాంచారు దేవేంద్ర ఫడ్నవీస్. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ 2019లో ఎప్పుడైతే శివసేన చీలిపోయిందో అప్పుడు ఏక్నాథ్ షిండేతోని కూడా అసెంబ్లీ వేదికగా కూడా, ఇప్పటి ప్రస్తుతం ఉన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాత్రి 2 తర్వాత అందరూ పడుకున్నాక నాకు మా ఇంటికి వచ్చేవాడు దేవేంద్ర ఫడ్నవీస్ రాత్రి 2:30 నుంచి ఉదయం 5 గంటల వరకు, మళ్ళీ అందరూ మేలుకు వచ్చే టైం వరకు కూడా దాదాపు ఒక 3 నుంచి 4 నెలల పాటు చర్చలు జరిగాయి. చర్చలు జరిగాకే నేను శివసేన నుంచి బయటకు వచ్చానంటూ కూడా అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఇట్లా సీక్రెట్ గా అంటే ఒక చెప్పాలి అంటే ఒక స్పైయింగ్ ఏజెంట్ ఎలా పనిచేస్తారు, గుట్టు చప్పుడు కాకుండా బయటకు ఎలా పడకుండా ఉంటారో, ఎట్ ది సేమ్ టైం మహారాష్ట్రలో కూడా బీజేపీ పార్టీకి సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే పనిచేస్తాడని కూడా ఆయన పేరుగాంచారు. ఎట్ ది సేమ్ టైం దేవేంద్ర ఫడ్నవీస్ కి కూడా అక్కడ పబ్లిక్ లో కాస్త మంచి రెస్పాన్స్ ఉందని. ఇంకా శివసేన పార్టీకి వస్తే అసలు మరాఠీల అస్తిత్వానికి ప్రతిపాదికంగానే శివసేన అనే పార్టీ పుట్టింది. బాల్ ఠాక్రే ఒక లెజెండ్ గా కూడా మహారాష్ట్రలో అభివర్ణిస్తారు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా పలుమార్లు కూడా ఆరోపణలు చేశారు బాల్ ఠాక్రే లెగసీని ఉద్ధవ్ ఠాక్రే ముందుకు తీసుకుపోలేకపోయారని. రాజ్ ఠాక్రే కొద్దిగా ఫైర్ బ్రాండ్ గా పేరుందినా కూడా ఉద్ధవ్ ఠాక్రేలో ఆ ఫైర్ లేదని కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీలతో కలిసిపోయి ఆయన బాల్ ఠాక్రే ఆదర్శాలకు తిలోదకాలు దిద్దాడని కూడా అప్పట్లో ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. కానీ మరాఠీలకు మాత్రము శివసేన మహారాష్ట్రలో మరాఠీలకు గుర్తొచ్చేటి 2 పేర్లు, ఒకటి ఛత్రపతి శివాజీ, 2 బాల్ ఠాక్రే. రాజకీయాల పరంగా చూస్తే బాల్ ఠాక్రే, అలాగే ఆధ్యాత్మికంగా
చూసుకుంటే జై భవానీ జై శివాజీ అనే నినాదాలు కూడా అందరూ కూడా అక్కడ ఇస్తూ ఉంటారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా మహారాష్ట్ర ఎలక్షన్స్ లో క్యాంపెయినింగ్ చేశారు. సాక్షాత్ ప్రధానమంత్రి ఎక్స్ వేదికగా కూడా ఒక ట్వీట్ చేశారు, మనం చూస్తున్నాము హిమాచల్ ప్రదేశ్ లో, తెలంగాణలో, కర్ణాటకలో ఇచ్చిన గ్యారంటీలు ఏమయ్యాయి, తెలంగాణ తో పాటు కర్ణాటకను అడ్రస్ చేస్తూ కూడా ఎక్స్ వేదికగా ఆ సంచలన ట్వీట్ చేశారు. అది ఒక రకంగా ప్రభావం చూపెడుతుందా అనేది కూడా ఒక సందేహాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 6 గ్యారంటీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు, కేవలం మాటలు మాత్రమే చెబుతున్నారు, కాలయాపన చేస్తున్నారంటూ కూడా సంచలన ట్వీట్ చేశారు. అట్ ది సేమ్ టైం కర్ణాటకలో కూడా 5 గ్యారంటీలు ఇచ్చారు. అసలు ప్రభుత్వం దగ్గర బడ్జెటే లేదు కానీ ఆచరణలో హామీ కానీ ఆచరణలో అమలు కానీ హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పాలనలో ఉన్న 3 రాష్ట్రాలని గమనిస్తున్నారు. మహారాష్ట్ర ప్రజలు కూడా చూసి వైస్ గా కూడా ఓటు వేయాలన్నట్టు ఆ సంకేతం వచ్చేటట్టు కూడా. అయితే శ్రీచరణ్, మనం లోక్సభ ఎన్నికల్లో చూసుకుంటే మహారాష్ట్రలో కొంత ఎన్డీఏ కూటమి దెబ్బతిన్నటువంటి పరిస్థితి చూసాం. గతం కంటే తక్కువ ఎంపీ సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇక మహారాష్ట్రలో కూడా ఖచ్చితంగా కూడా ఎన్డీఏకి ముఖ్యంగా బీజేపీకి ఒక గట్టి దెబ్బే తగలబోతుందని అంతగా కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం. అయితే ఏంటి ఒక్కసారిగా ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కనుక అనుకుంటే ఎక్కడ మళ్ళీ బీజేపీ గెయిన్ అయింది అనుకోవాలి? ఎందుకంటే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంది, ముఖ్యంగా రైతుల్లో ఎక్కువ వ్యతిరేకత ఉంది, అలాగే మరాఠా రిజర్వేషన్లకు సంబంధించి మరాఠీల్లో కూడా కొంత వ్యతిరేకత ఉంది. ఈ రకమైనటువంటి విశ్లేషణలు కూడా జరిగాయి కదా, ఏంటి వీటన్నింటిని ఏ రకంగా బీజేపీ అధిగమించగలిగింది అనుకోవాలి, ఇఫ్ ఇన్ కేస్ ఈ పోల్స్ కనుక ఎగ్జాక్ట్ పోల్స్ అయితే? సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎంపీ సీట్లు మహారాష్ట్రలో బీజేపీకి తగ్గినప్పటికీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏదైతే చేపట్టాడో అది ప్రజల్లో బాగా ఇంపాక్ట్ చూపెట్టిందని చెప్పుకోవాలి. దాంట్లో వాస్తవికంగా కూడా చూసుకుంటే అక్కడక్కడ ఎంపీ క్యాండిడేట్ల పైన కూడా కాస్త అడ్వర్సిటీ ఉంది ఎంపీలలో, బీజేపీకి చెందిన నాయకులలో. సో మహారాష్ట్రలో సీట్లనేటివి బీజేపీకి తగ్గాయి. కానీ ఎలక్షన్ల తర్వాత కూడా ప్రజలందరూ, దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రధాని నరేంద్ర మోదీ 100 రోజుల ప్రోగ్రాం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలి. అట్ ది సేమ్ టైం రీసెంట్ టైమ్స్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ ముందస్తుగా కూడా అక్టోబర్లో ఇవ్వాల్సి, సెప్టెంబర్లో ఇవ్వాల్సినవి ఆగస్ట్ ఎండింగ్లోనే ఇచ్చారు. మహారాష్ట్రకు కూడా ఎక్కువ ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ అనేటివి కూడా కేటాయించారు. ఇది కాకుండా మనం పదే పదే కూడా ప్రస్తావించుకుంటున్నాము, రైతుల్లో కొంతమేరకు అక్కడ బీజేపీ పైన కాస్త ఆగ్రహంగా ఉన్నా కూడా దేశంలో ఎక్కడి లేని విధంగా 2 టర్మ్స్లో ఇన్సెంటివ్స్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం అని కూడా చెప్పాలి. అండ్ అట్ ది సేమ్ టైము బాల్ ఠాకరే లెగసీని శివసేన పార్టీలో ముందుకు తీసుకుపోయే విధంగా ఉద్దవ్ ఠాకరే లేరని కూడా ప్రజలు అక్కడ భావించారు. కానీ ఇప్పటికీ బాల్ ఠాకరే పేరుతోని శివసేనకి ఓటు రావచ్చు అనేది కూడా మరొక వాదన నడుస్తోంది. కాకపోతే బాల్ ఠాకరేలో ఉన్నంత ఫైర్ బ్రాండ్ ఫైర్ అనేది ఒక నిపురవ్వ కూడా, ఒక అగ్గిపరాటగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. దాంట్లో కనీసం ఈ సమయంతో కూడా ఉద్దవ్ ఠాకరేలో లేదని కూడా పలు మహారాష్ట్ర ప్రజలు కూడా వివిధ సర్వేలలో ఒపీనియన్ లో కూడా తెలిపారు. కానీ బీజేపీకి అక్కడ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ తో పాటు సంఘ్ పరివారు ఎప్పుడైతే ఎలక్షన్లు ఉంటాయో సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి అక్కడ సంఘ్ పరివారు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడం మొదలు పెట్టింది. సో ప్రస్తుతానికైతే అన్ని సర్వేలు కూడా మహారాష్ట్రలో మహాయుతికి పట్టం కట్టబెట్టబోతున్నాయంటూ కూడా అంటున్నారు. అండ్ ఇట్ ది సేమ్ టైం కూడా ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం చేశారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్లారు, పలువురు మంత్రులు కూడా వెళ్లారు. వెళ్ళినప్పటికీ ఇక్కడైతే ఏమైతే జరుగుతుందో కర్ణాటకలో, తెలంగాణలో, దాన్ని పదే పదే బీజేపీ నాయకులు కూడా అక్కడ పోర్ట్రేట్ చేశారు. ఇక్కడ ఇచ్చిన హామీలు గ్యారంటీలు ఏవి కూడా అమలు అవ్వట్లేదు, కేవలం పేరుకే అవి హామీలు ఇచ్చారు కానీ ఎక్కడ కూడా అమలైనట్లు చూపెట్టండి అంటూ కూడా ఎద్దేవా చేశారు. ముందుగా అనుకున్నాడు ప్రధాని కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడము అది చాలా సంచలనాత్మకంగా మారింది. దానికి ప్రత్యుత్తరంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎక్స్ వేదికగా ప్రధానికి సమాధానం ఇచ్చారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు మహారాష్ట్ర పరిస్థితి, మహారాష్ట్ర డెవలప్ కావాలి అంటే ఖచ్చితంగా కూడా బీజేపీ మహాయుతి కూటమి వస్తే డెవలప్మెంట్ అనేది అవుతుంది. రైతులకు బాసటగా ఎంఎస్పీ రీచ్
కేంద్ర ప్రభుత్వం మోడీ 3.0లో ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా రెండో క్యాబినెట్ లో కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీలు కూడా పెంచారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా, సో ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న రైతులకు కూడా ఆ ఎంఎస్పీలు అనేటివి కూడా వారికి కూడా వివిధ పంటలకు కూడా ఎంఎస్పీలో ధరలు అనేటివి పెరిగాయి. సో బీజేపీ వర్షన్ ఏంటంటే ఖచ్చితంగా కూడా ఇది బీజేపీకి మాకే ఎడ్జ్ ఉంది, మహాయుతి కూటమికే ఎడ్జ్ ఉందని కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. కానీ ఇవైతే ఎగ్జిట్ పోల్స్ ఒక రకంగా చెప్పాలంటే హర్యానాలో కూడా ఇలాగే కాంగ్రెస్ వస్తుంది అని కూడా పలు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ వాస్తవికంగా చూసుకుంటే అది కాంగ్రెస్ కాకుండా బీజేపీ వచ్చింది. కానీ ప్రస్తుతానికి ఇక్కడున్న మహారాష్ట్రలో వివిధ సర్వేలు ఏం చెబుతున్నాయంటే మహాయుతి కూటమి వస్తుందని చెప్తున్నారు. కానీ వీళ్ళ అంచనాల ప్రకారము కొన్ని ఏకంగా 200 పైగా చిలుకు ఎన్డీఏకి ఇచ్చాయి, కొన్ని 150 ఇచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ 145, ఎవరు గెలిస్తే వాళ్ళు ముఖ్యమంత్రి, ఆ పార్టీకి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతారు. కానీ ప్రస్తుతానికి ఈ సర్వే రిపోర్ట్లు కనుక చూసుకున్నట్టయితే సెఫాలజిస్ట్ చెప్పిందాన్ని బట్టి మహాయుతికి ఎడ్జ్ ఉందని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి శివ. ఓకే ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా చూసుకుంటే దాదాపుగా ఇప్పటివరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మహారాష్ట్రలో అలాగే అటు జార్ఖండ్లో రెండింటిలో కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఎడ్జ్ ఉన్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి ఈసారి కూడా నిరాశే ఎదురయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పవచ్చు. జార్ఖండ్లో అయితే ఏకంగా ఇప్పటివరకు కూడా జేఎం నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉంది. ఖచ్చితంగా కూడా జార్ఖండ్లో అధికార మార్పిడి తప్పదు అనేటటువంటి అంచనాలను అయితే ఇప్పటివరకు కూడా ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా